సర్జరీ లేకుండా మోకాళ్ళ నొప్పికి శాశ్వత పరిష్కారం ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. రాష్ట్రంలో అకాల వర్షాలు అంటే ప్రకృతి సంబంధించిన ఏదైతే అప్పండోస్ బంగాళాఖాతంలో వాయుగుండం సంబంధించి కూడాను గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిశాయి. అయితే వర్షాలలో కనీసం ఆ మునిగిపోయిన ప్రాంతాల్లో ఎక్కడైనా ఇల్లు సేవ చేసే అవకాశం ఉంటే చేస్తారు, దానికి సంబంధించి కూడాను ఏమైనా ప్రభుత్వం తరఫున ఇబ్బందులు ఉంటే ప్రశ్నిస్తారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ పోటీలు పడి ఏదైతే నీళ్లు వచ్చిన ప్రాంతాల్లో వరినాట్లు వేయటం, మొక్కలు పెంచడం వంటి కార్యక్రమాలతో పాటు కనీసం ఎవరిని అడిగితే కొంచెం అన్నం కూడా పెట్టని వీళ్ళు కేజీలు చేపలు తెచ్చి ఆ రోడ్ల మీద కూడా వదిలే పరిస్థితి ఉంది. ఇదంతా కూడాను కావాలని సోషల్ మీడియాని అటెన్షన్ చేయటం, అలాగే రాజకీయంగా వారి పబ్బం గడిపోవటమే తప్ప పేద ప్రజలకు ఏమాత్రం కూడాను ఉపయోగలేని ఇటువంటి చిల్లర పనులని ఏమని అనాలి. ప్రస్తుతం ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకులు అనగాని ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. జనసేన టీడీపీ ఏదైతే కొద్ది రోజులకు వర్షాలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి ఏకంగా చేపలు వదలటం, రోడ్ల మీద మొక్కలు నాటడం, తర్వాత వరికి సంబంధించిన ఏదైతే దాని ఉంటారు మనం వరి నాట్లేయటం అన్నీ చేస్తున్నారు, దాని మీద ఏమని చూడండి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 648 అంశాలతో మేనిఫెస్టో తయారు చేశారు. ఎన్ని అమ్మలు జరిపారు ఏంటి ఆ యొక్క పరిపాలన చూసి జనాలు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. 151 సీట్లు ఇచ్చి ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు కష్టమైనా కానీ ఓట్ బ్యాంక్ పెంచుకునే రాజకీయం చేస్తున్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ, చుక్కల భూములు పరిష్కారం చేయటం కానీ, లేదంటే సంక్షేమ పథకాలు ఇంటింటికి ఇవ్వడానికి వాలంటీర్ వ్యవస్థను పెట్టడం కానీ, రేపు మాపు ఈ ఇంటింటికి వైద్యం ఇవన్నీ పెట్టే పక్కల్లో ఓట్ బ్యాంకింగ్ పెంచుకునే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి ఎవరైనా సరే ఒక పార్టీ అభివృద్ధి చెందాలంటే ప్రజలకు దగ్గర అవ్వాలి. ఆయన నాయకుడికే దగ్గర అవ్వట్లేదు, ఆ జిల్లా స్థాయి నాయకులకే దగ్గర అవ్వకపోకుండా ప్రజా సమస్యను పట్టనీయకోకుండా ఎంతసేపు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎలా దించాలి అనే ప్రక్రియలో విష్ప్రచారం చేస్తున్నారు తప్పించి, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేస్తున్నారు, దీనికన్నా మేము బెటర్గా ఇది చేస్తాము, లేదా ఈ తప్పు జరుగుతుంది, మేము ఈ తప్పు సవరిస్తాము, మా ఎజెండా ఇది అని చెప్పుకునే ప్రక్రియ చేయకోకుండా, ఇవాళ వర్షం వస్తే నీళ్లు ఎక్కడ పల్లం ఉంటే అక్కడికి వెళ్తాయి నీళ్లు. ఇప్పుడు ఆయన ఇచ్చింది స్థలాలు ఇచ్చారు, స్థలాల్లో ఆటోమేటిక్గా నీళ్లు పడతాయి. ఇప్పుడు స్థలాల్లో నీళ్లు పడినాయి అని చెప్పి ఈ స్థలాలు పొందిన వాళ్ళు ఏ ఒక్కరు రోడ్డు ఎక్కలేదు. అసలు ఈ వరదలకి అనేక రకాల ప్రాంతాలు మునిగిపోయినాయి. హైదరాబాద్ అయితే మామూలుగా లేదు, మోరంచిపల్లి అని చెప్పేసి ఒక గ్రామం కొట్టుకుపోయింది. వరంగల్ మొత్తం ఇది ఉంది. మరి జనసేన పార్టీ అక్కడ కూడా ఉంది కదా, మరి అక్కడ ఎందుకు చేయట్లేదు, అక్కడ కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేదు, ఇక్కడ స్థలాలు మునిగిపోయినాయి, ఒరినాట్లు వేస్తున్నారే, నిజంగానే వ్యవసాయం దెబ్బతిని ఉంది ఈ వర్షాల వలన. ప్రకృతిని ఎదిరించడం ఎవరి వల్ల కాదు, ఏ ప్రభుత్వం వల్ల కాదు. ఆ ఉరినాట్లయ్యో ఈ రైతులకి సహకరిస్తున్నట్టయితే రైతు కూడా బెనిఫిట్ పొందుతుంది కదా, పొందుతాడు కదా. ఆ ప్రక్రియ చేపట్టుకోకుండా ఈ రకంగా ఇచ్చిన స్థలాలని ఈ రకంగా హేళన చేయటువంటి మొన్నట్టే వాలంటీర్ వ్యవస్థను మీద ఆరోపణలు చేశారు. నిజంగా మీ దగ్గర వాలంటీర్ వ్యవస్థ తప్పు జరుగుతున్నది ఉంటే మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏదైనా కేసు వేసి సిబిఐ ఎంక్వైరీ చేస్తే బ్రహ్మాండం ఉండదు. ఏం చేయకోకుండా ఒక బురదలే ప్రక్రియ చేసినట్టు జనాలకు అనిపించింది కాబట్టి అది ఎవరు నమ్మలేదు కాబట్టి ఇప్పుడు ఇళ్ల స్థలాల్లో నీళ్లు నిలుస్తున్నాయి, వర్షం వచ్చింది, దీని మీద ఫోటోలు తీస్తారు. ఏం జరుగుతుంది, ఫోటోలు తీస్తారు, ఏం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తన అధికారానికి వచ్చిన తర్వాత సామాన్యం దగ్గరే ప్రక్రియ చేపడుతున్నారు. 100% ఫుల్ఫిల్గా న్యాయం చేయడం అనేది ఎవరి వల్ల కాదు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురే ఒక మనస్తత్వం మీద ఉండలేదు, ఒక దారి మీద నడినప్పుడు ఈ కోట్ల మంది ప్రజలకి ఒక ముఖ్యమంత్రి ఒక పరిపాలన వ్యవస్థ అనేది ఏ రకంగా న్యాయం చేయగలుగుతుంది, అందరికీ న్యాయం చేయడం కాదు. ఉన్నంత వరకు పేద ప్రజలకి వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేయగలనే దిశగా ఆయన ఓటు బ్యాంకింగ్ పెంచుకునే రాజకీయం చేసిన ప్రక్రియలో భాగంగా లక్షల మంది అభిమానులు పెట్టుకొని అసలు ఏ కార్యక్రమం చేపట్టుకోకుండా మెదిలితే జగన్మోహన్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడతావు, ఒక సీఎం ఇది కూడా లేకుండా మీరు మాట్లాడే మాటకి మీ అభిమానులు కూడా అమ్మాయి యొక్క బూతులు తిడుతున్నారు అసలు సోషల్ మీడియా వేదికగా. ఆ సంస్కారం మీరు మీ మీద నమ్మకంతో ఉన్నటువంటి మీ అభిమానులు మీరు మాట్లాడే మాట ఏదైతే ఉందో అదే 10 రెట్లుగా మాట్లాడి మీ మాట్లాడే మాటకి మీ యొక్క పార్టీని ఎదగనివ్వకోకుండా ప్రజల్లో చులకనవుతున్న సంగతి మీరు తెలుసుకుంటలేదు. ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ మీద ఒక రాయేశారు, అది ఎంతవరకు అయితే ప్రజల్లో నుంచి రెవల్యూషన్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ స్థలాల మీద వీటి మీద వేస్తున్నారు మీరు స్థలాలు. ఇప్పుడు ప్రతి స్థలము కూడా పొలాలు కానీ ఏం సరే లోతు ప్రాంతంలో కింద స్థాయిలో ఉంటాయి, ఇళ్ళు రోడ్లు మాత్రం మెరక మీద ఉంటాయి.
అది అందరికి చేసింది. వర్షం 4 రోజుల నుంచి ఏకదటిగా పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా నీళ్ళు వెళ్ళడం సహజం. దానివల్ల ఈ స్థలాలు పొందినటువంటి అభ్యర్థులకు ఎవరికి ఇబ్బంది కలగలేదే. రేపు మెరకేసి సీఎం గారు ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించడం కానీ ఇవన్నీ చేసి పట్టు చేపడతారు. దానికి తగు సూచనలు ఇవ్వండి. ఈ ఫోటోలు తీసి ఇది చేయడం వల్ల అంటే మీకు ఇవ్వటం ఇష్టం లేదా? ఆ 30 లక్షల మంది ఇళ్ళకి ప్రజలకి స్థలాలు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బలపడతానని చెప్పి మీరు ఆ యొక్క దాంతో మీరు చెడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారా? ఏంటి మీరు చేయాలనుకున్నది ఏంటి? అసలు మీరు ఇంతమంది మీకు లక్షల మంది అభిమానులు ఉన్నారన్నారు. అసలు మీరు ఏ రోజున పార్టీని మీ పార్టీలో ఏం జరుగుతుందో ఏ రోజున తెలుసుకోలేదు. అసలు ఏ పార్టీ ఉందంటే ప్రతి 6 నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ జరుగుతుంది. మన జిల్లాలో ఏం జరుగుతుంది, ఆ పార్టీలు ఏం చేస్తున్నాయి, మన కార్యకర్తలు కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదని చెప్పేసి అసలు మీ దగ్గరకు ఒక జిల్లా స్థాయి నాయకుడు వచ్చి సమస్య చెప్పుకునే పరిస్థితే లేదు. వీర మహిళలు కానీ నాయకులు కానీ ఎవరు లేరు. ఈ లేని ప్రక్రియలో మీరు ఎంతసేపు జనాలు రెచ్చగొట్టే ప్రక్రియలు చేపట్టేసి జనాలు ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి బలం చేకూరుస్తున్నారు. మీకు తెలియకోకుండా జరుగుతుంది. అది మీరు మాట్లాడే మాటలు కానీ మీరు ఏదైనా తప్పు ఉంది ప్రభుత్వంలో, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఏమన్నా ఇక్కడ ఈ తప్పు జరుగుతుంది దీన్ని సరిదిద్దండి. మీరు పరిపాలించినా మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా, ఇదిగోండి ఈ తప్పు జరుగుతుంది దీన్ని ఈ రకంగా సరిదిద్దామని చెప్పి చెప్పుకోకుండా మీటింగ్లో పెట్టుకొని తంతాను పొడుస్తాను పేకపిసి చంపేస్తాను గుడ్డలు దించేసేస్తాను అవన్నీ అంటాం అనమాట. ఎంతవరకు కరెక్ట్? అది ఇది ప్రజాస్వామ్యం. మీరు నిజంగానే అదే ఉంటే మీ అభిమానులు అంటారు దేశం కోసం వచ్చాడు రాష్ట్రం కోసం వచ్చాడు అసలు నీతి మంత్రుడు అని ఓచించేసుకుంటారు. ఇది కరెక్ట్ విధానమా? నిజంగా మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చినట్టయితే తప్పు జరుగుతుంది. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం ద్వారా ఇది తప్పు ఇక్కడ జరుగుతుందండి. కానీ మన రాజకీయంగా ఉంటే మనం ఓటు బ్యాంక్ తర్వాత చూసుకుందాం. ఇది ఈ పథకం తప్పు జరుగుతుంది, ఇది సవరించండి, ఇది ప్రజలకి ఇది జరగట్లేదని చెప్పి స్వయంగా కలిసి ఒక మెమరాండం ఇచ్చడం అనేది అది గౌరవప్రదంగా ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా నీ అంక ప్రజలు చూస్తారు. అవేమీ చూడకోకుండా ఈ రకంగా నిందలయ్యడం అనేది కరెక్ట్ కాదు. ఒక నిమిషం అండి, మొత్తమే కూడాను రాష్ట్రంలో ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు అనేది వస్తూ ఉంటాయి, కానీ దీన్ని కూడాను రాజకీయంగా తిప్పుకోవాలని ఆలోచన చాలా దుర్మార్గం అని చెప్పచ్చు. మేము 10 ఏళ్ల క్రితం గుడివాడలో ఒక ఏరియాలో ఉంటే కనీసం నడవటానికి దారి ఉండేది కాదు, బురద బొయ్యిగా ఉండేది. అటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఊరు బయట ఎక్కడో కాలనీలని ఒక నిర్మించేస్తున్నారు. కొద్దిగా సమస్యలు ఉన్నా సరే దాన్ని కూడా ఎందుకని న్యూసెన్స్ చేస్తున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఒక మహిళ అయితే తిరుపతితో చిత్తూరు జిల్లాను చాలా అసభ్యంగా ఆ డాష్ ఈ డాష్ ఈ డాష్ అనే రీతిలో మాట్లాడుతుంది. దీని గురించి ఏమనొచ్చు మనం? అదే అండి, ఆవు చేలో మేస్తే దూడని గట్టును మేస్తా అన్నట్టు అధ్యక్షుడే తనతను కొడతాను పుడతానంటే దానికి 10 రెట్లుగా వీళ్ళు అమరా బూతులు తిడుతున్నారు. బోర్డులు పడతాయి అసలు ఈ బూతులు తిడతాం వల్ల అంటే కామన్ మ్యాన్కి ఏమవుతుందంటే బాబు వీళ్ళంత ఎర్రి బాగులో గాలి మందర బాబు వీళ్ళకి అది ఓటీ వేయకూడదు అనే పరిస్థితికి వచ్చేసేస్తున్నారు. ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి మేలు చేకూరుతుంది తప్పించి ఎక్కడా కూడా కార్యాచరణ ప్రజలకు మనం ఏం చేద్దాం? ఇదిగో ఈ ప్రభుత్వం ఈ తప్పు చేస్తుంది, ఎస్ ఈ ప్రభుత్వం ఇలా జప్పు చేద్దాం, మనం ఏం చేయాలనేది ఒక కార్యాచరణ లేదు. ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చారంటున్నారు, ఇది చేస్తున్నారు. మీరు రండి, మేము ఇల్లు కడతాం, ఇంకా బహిరంగ ఇల్లు కడతాం, మా ప్రభుత్వం అయితే ఏసీలు పెట్టి మరీ ఇది చేస్తాము గ్రానైట్తో కడతామని చెప్పి మీరు విధి విధానాలు చెప్పండి. మీరు ఎవరు కాదంటారు? అవేమీ చెప్పకుండా చేయకోకుండా నీళ్ళు నిమిషం ఫోటోలు తీసి అలవాటు చేసాం, మొక్కలు నాటం, ఇవన్నీ ఈ ఒక దౌర్భాగ్య పనులు తప్పించి అన్నీ ఉంటాయి. ఈ ఎన్ని వీడియోలు ఉన్నా ఏం చేసినా కానీ వాళ్ళు మాట్లాడే విధానం సమాజానికి ఇదిగా లేదు. అమ్మనా బూతులు, ఎస్ ఈ ప్రభుత్వం తప్పు జరుగుతుంది. మెమరాండం మన కలిసి గౌరవప్రదంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనకి మన పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే కాదు అమిత్ షా కానీ మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పరిపాలించినా లేదా చంద్రబాబు నాయుడు పరిపించినా కానీ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే కొడతాం తంతాం పుడతాం తీస్తాం అంటే అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఒక రాజకీయ నాయకుడు కొన్నావు, ఒక కామన్ మ్యాన్ కాదు. నువ్వు ఒక రాజకీయ నాయకుడు కొన్నప్పుడు ఈ వ్యవస్థ తప్పు జరుగుతుంది, దీన్ని ఈ రకంగా వెళదాము, ఇది మనకు ప్రత్యేక హోదా రావాలంటే మనం అందరం ఏకం ఈ రకంగా చేద్దాం, కలిసి మెమరాండం ఇచ్చేసి దాన్ని రాకపోతే అప్పుడు నుంచి అసలు నువ్వు రోడ్డు ఎక్కేసేసి అమనాభూతులు తిట్టడం చేయటం ఎంతవరకు కరెక్ట్? అది ఏ కార్యాచరణ చేపట్టలేదు. అసలు నీ దగ్గర సమస్య తీసుకొచ్చే మగోడే లేడు. అసలు నీ పార్టీలో ఎంత అవినీతి జరుగుతుంది నీకు తెలియదు? అదే అంటే వాళ్ళు అవినీతి జరుగుతుంది, దందాలు జరుగుతుంది, వైసీపీ ప్రభుత్వం ఈ పెడుతుంది ఈ పెడుతున్నారు. అది నీ పార్టీలో ఎంత అవినీతి జరుగుతుంది నీకు తెలుసా? సార్ ఒకటి చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకు వస్తే 7 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతాయి. తనకు సంబంధించి కూడా తను అవినీతి చేయను, సినిమాల డబ్బులు మాత్రమే వాడాలని కూడాను జనసేన అధ్యక్షుడు చెప్పారు. అంత ఖర్చు అంత ఆర్భాటం అంత ఉన్నప్పుడు పార్టీ ఎలా ముందుకెళ్తుంది అంట? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ సజ్జల రామకృష్ణ దగ్గర 5 కోట్లు ఇచ్చేసి ప్యాకేజీ తీసుకున్నాడని చెప్పేసి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక షేక్హ్యాండ్ ఇచ్చినంత మాట్లాడినా ఇట్లా ప్యాకేజీ తీసేసుకొని అమ్ముడు పోయి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఇచ్చేసినని చెప్పి వీళ్ళు అయితే అనొచ్చు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకోలేదంటే మాత్రం ఎవరు ఇద్దరు. మళ్ళీ పవన్ కళ్యాణ్ సంపడానికి ఏంటో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉందంట వీళ్ళ దగ్గర ఉందంట. మరి
అది సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి డీజీపీకి అలాగే తెలుస్తుంది నీకు థ్రెట్ ఉందా లేదనేది. డీజీపీకి ప్రభుత్వానికి వీళ్ళకి ఏం తెలియదు, ఈ జన సైనికులు మాత్రమే తెలుసు పవన్ కళ్యాణ్ చంపేట సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉందని వీడియోలు పెడతారు. అంటే వీళ్ళు చెప్పిందల్లా గుడ్డెద్ది చేలో పడ్డట్టు మనం నమ్ముతా కూర్చోవాలన్నమాట, గుర్రపుతా కూర్చోవాలి. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా బాండ్లు ఇచ్చి మోసం చేశారు, దాన్ని ఇంతవరకు ఎందుకు ప్రశ్నించలేదు? నేను మాట్లాడుతున్నావు రైతు పెట్టుకుని ప్యాకేజీ తీసుకున్నావు కాబట్టి మాట్లాడినా, నువ్వు చంద్రబాబు నాయుడుని ఎదురు తిరగలేకపోతున్నావు, మాట్లాడలేకపోతున్నావు. చంద్రబాబు నాయుడు గారు 648 మేనిఫెస్టోలో అంశాలు పెట్టావు, ఆ రోజు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సపోర్ట్ చేస్తాను, మీకు అన్ని నేను అమలు జరుపుతానని చెప్పావు, ఎందుకు ఏ రోజున మాట్లాడావు నువ్వు? రాజకీయ భాగంగా 2018లో ఓటు బ్యాంక్ చేర్చడం కోసం మాట్లాడిన మాటలు తప్పించి నిజంగా ఇదైతే మీ అమ్మని తిట్టారు, అందరిని తిట్టారు. మళ్ళీ ఇప్పుడు నాకు మోడీతో కలిసేసి చంద్రబాబు నాయుడు మేము ముగ్గురు కలిసి వస్తామని ప్రక్రియలు ఇచ్చేస్తామంటే నీది ఓటు బ్యాంక్ రాజకీయమే. ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ నమ్మక ద్రోహం జరుగుద్ది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈయన నమ్ముతున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసి ఆ యొక్క అభిమానులను నమ్మక ద్రోహం చేస్తున్నారు తప్పించి నిజంగా ఓటు బ్యాంక్ రాజకీయం కానీ ప్రజా సమస్యలను దగ్గర రానిచ్చి సమస్యలు తీసుకు మాట్లాడతాం కానీ లక్షల మంది అభిమానులు ఉన్నారు ఏ అంశం మీద రోడ్డుకెక్కి ధర్నాలు చేసినా రాష్ట్ర రూపాయలు చేసినా అల్లాడిపోతారు రాష్ట్రం కానీ దేశం కానీ. ఏదన్నా చేసావా? ఆ రోజున పాచిపోని లడ్డూలు ఇచ్చారన్నారు, ఇవాళ మరి ఆ పాచిపోని లడ్డూ తిరుపతి లడ్డూలు అయిపోయినాయా? ఎన్డీలో భాగస్వామి దయ్యవు ఏం మాట్లాడావు నువ్వు ఇప్పటి వరకు? ప్రత్యేక హోదా గురించి మాట్లాడావా? విశాఖ ఉక్కు గురించి మాట్లాడావా? రైల్వే జోన్ గురించి మాట్లాడావా? ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడావా? ఏ పరిశ్రమ గురించి మాట్లాడావు? ఎక్కడ మాట్లాడావు నువ్వు? మరి అప్పుడు తిరుపతి లడ్డూలు పాచిపోని లడ్డూలు అని డామ్ డూమని ఓ విరవేగిపోయావు, మరి ఇప్పుడు ఏమైపోయినాయి ఆ లడ్డూలు? ఇప్పుడు పురంధేశ్వరి వచ్చిన తర్వాత కొద్దిగా బ్రేక్ పడినట్టుంది. బీజేపీ అనేది అదొక పద్మవ్యూహం, అందులో లోపలికి వెళ్ళడమే కానీ బయటికి రావడమే ఉండదు. పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళిపోయాడు, ఈయన బయటికి రాకోకుండా మొన్న ఎన్డీఏ మీటింగ్ పిలిచారు, దానికి ఏదో జనసైనిక ఓ అని కొట్టేసుకుంటారు తప్పించి పాము సావా సావదో కర్ర ఎరగదన్నట్టుగా ఈయన అక్కడక్కడ కొట్టుకోవడం తప్పించి ఈయనగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొని రాష్ట్రానికి కానీ పార్టీని బలోపేతం చేసుకునే స్థితి లేదు బీజేపీ వ్యూహంలో చిక్కున్నంతకాలం. అట్టగే చంద్రబాబు నాయుడు వ్యూహంలో చిక్కున్నా కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు కూడా నీ ఎంత రోజులు లేడంటారు, అసలు నువ్వే సీఎం అని చెప్పినా రేపు ఆచార పోవాల్సిన లేదు, ఆయన గ్యారంటీగా సీఎం అయ్యే పరిస్థితి అయితే లేచా. ఈయన సీఎం అయితే మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ సూత కూర్చుంటారా చంద్రబాబు నాయుడు గారు? అవకాశానికి ఉపయోగించుకోవడం తప్పించి ఈయన పావులో ఉపయోగించుకుంటారని తెలియట్లేదు, బలైపోతున్నారు. ఈయనకి ఏదన్నా సరే ఒక పార్టీలో ఒక కమిటీ అనేది ఉంటుంది, మినిమం 10 మంది 15 మంది, ఎవరైతే ఎక్కువ శాతం మంది ఆమోదిస్తారో దాని నిర్ణయం కట్టుబడి ఉండాలి పార్టీ. ఇక్కడ కమిటీ ఏముంది, నాదల మనోహరే కమిటీ 1-1-1 షోలో ఆయన చెప్పిందే వేదం, గుడ్డె దిశలో పడినట్టు ఆయన ఎమ్మెల్యే పడి పోవటమే. మొన్న ఒక ఢిల్లీలో జర్నలిస్టు క్వశ్చన్ అయితే ఉంది, నేను కదా ఎన్ని చూస్తే నాదల మనోహర్ అంటున్నారు. ఇంకా నీ స్థాయి ఏంటి, నీకేం తెలుసు? నీకు తెలియదంటూ లేదు, పెద్ద తెలిసింది కూడా లేదు. అంటే అప్పుడు పబ్లిక్గా ఉంటుంది నోట్లో అది ఏదన్నా ఉన్నాండే. ఈయన పవన్ కళ్యాణ్కి తెలియదంటూ లేదు, పెద్ద తెలిసింది కూడా లేదు. జనాలతో మమేకం అయితే కష్టసుఖాలు తెలిస్తే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుద్ది. నువ్వు ఆ పక్కన ఉన్నటువంటి సినిమా పర్సన్ అంటే నీ వ్యక్తిగత బానిసత్వానికి న్యాయం చేయగలిగిన వ్యక్తులను ఆరుగురిని పెట్టుకొని వాళ్ళతోనే పార్టీ న్యాయం చేయాలంటే వాళ్ళని ఐఏఎస్ ఆఫీసర్లా నీకు సమాజంలో ఏం జరుగుతుందని విశ్లేషించి చెప్పడానికి వాళ్ళు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అంటే వాళ్ళు వాళ్ళ బతుకుతీరు వాళ్ళదే. నీకు వాళ్ళ ప్లాట్ఫామ్ అని కూడా మనం నిర్ణయం కొడుతుంది, వాళ్ళ బతుకుతీరు వాళ్ళదే. వాళ్ళ సినిమా పర్సన్ నుంచి వచ్చిన వ్యక్తుల్ని ఒకటి మీడియా ఇన్ఛార్జ్ అంట, ఒకటి రాష్ట్ర ఇన్ఛార్జ్ అంట, ఒకటి వైస్ ప్రెసిడెంట్ అంట, వీళ్ళ చేత పార్టీ పెట్టి నువ్వు నడుపుతున్నావు, నీ వ్యక్తిగత బలహీనలు తీర్చుకోవడం కోసం ఉన్న ఎదవలేని పార్టీలో బాధ్యతలు అని చెప్పి నువ్వు రాష్ట్రానికి ఏమి ఇచ్చేస్తావు? దీనికి సమాధానం చెప్పు. నీ పార్టీలో అసలు శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి? నీ పార్టీలో ఉన్నంత అవినీతి ఎక్కడన్నా జరిగిందా? ఒక వ్యక్తి నాకు తెలిసిన ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు ఇచ్చాడు పార్టీ ఫండ్ కింద, 5 లక్షలు పవన్ కళ్యాణ్ చూపించారు, 75 లక్షలు వీళ్ళు కొట్టేశారు. అదేమంటే మన్నీ ఉండే రుజువులతో సహా 1 క్రోర్ ఇచ్చాడు, 5 లక్షలు మాత్రం పవన్ కళ్యాణ్ చూపించారు. ఆయన ఎదురుగా పవన్ కళ్యాణ్ ఎదురుగా పార్టీ మీద అవమానం తెచ్చుకుంటారా అది ఎవరైనా చెప్పేదనండి? 25 లక్షలు మాత్రం పవన్ కళ్యాణ్ వదిలితే పవన్ కళ్యాణ్ గారు పలానా సోనసాయి ఉండని చెప్పేసి అన్నారు. మిగిలిన 75 లక్షలు తిన్నారు. అసలు వీళ్ళకి 75 లక్షలు నేను ఇచ్చిన మిగిలిన 75 లక్షలు పవన్ కళ్యాణ్కి వెళ్ళియా లేదా అని చెప్పేసి మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్కి ఏం చెప్తారు? అదే అండి వాడు గొడవ చేస్తున్నాడు, మీకు 5 లక్షలు ఇచ్చారు చూసారా అని చెప్పేసి ఎంతసేపు అది ప్రొజెక్ట్ చేస్తున్నారు. నువ్వు జనంలోకి వస్తే తెలుసుద్ది. ఇదే విషయం నాగబాబు చేతి నువ్వు తమ్ముడు చెప్పుకున్నాడు కానీ తమ్ముడికి ఇక్కడ జరుగుతుందని చెప్పుకొని నాగబాబుకి అపాయింట్మెంట్ కూడా ఏర్పాటు చేయాలి. ఇంత దౌర్భాగ్య స్థితిలో నీ పార్టీ ఉంది, అదేమంటే అవినీతిని అరికడతాము, మేము నీతి మంత్రులం మా ఏవో చెప్పుకుంటారు, అంత బోగస్. అసలు వీళ్ళ దగ్గర సమస్య తీసుకొని ఇంతమంది ఉన్నారు, లక్షల మంది అవమానాలు, జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు, కింద స్థాయి నాయకులు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు, మన వీర మహిళలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కడ నీ దగ్గరకు వచ్చి ఈ సమస్య ఉందని చెప్పే ధైర్యం ఎవరికన్నా ఉందా? డైరెక్ట్గా ఎవరికీ లేదు ఇంతవరకు. పార్టీలో వెళ్ళక ముందు వరకు రామప్రసాద్ నీ సమస్య బ్రహ్మాండమైన సమస్య, నీ జాతి పనికి వచ్చేది అంటారు, పార్టీలోకి వెళ్ళినాక మేమే మేమే అంటమే. మొన్న కూడా ఒక పెద్ద ఆయన
అసలు నేను 400 ఎకరాలు వ్యవసాయం చేశాను, నేను బోల్డ్ అంత 4 కోట్ల రూపాయలు నష్టపోయాను, నీ సమస్య మామూలుగా పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్తానని చెప్పాడు. నిన్నగా మొన్న పవన్ కళ్యాణ్తో ఒంటరిగానే ప్రయాణం చేశాడు. మాట్లాడారా? మాట్లాడలేదు. ఆ మాట్లాడే అవకాశం ఆయన ఎవరో చెప్పుకునే ధైర్యం ఎలాగ లేదు. మరి ఎలా పార్టీ ఎలా అంటే అదే చెప్పట్లా, గాల్లో దేహం పెట్టి దండం పెట్టుకోవటమే. ఇక పార్టీ విధి విధానాలు అసలు ఎవ్రీ 6 మంత్స్కి పార్టీలో రివ్యూ జరగాలి. ఏ రోజున సరే రివ్యూ జరిగిందా? అసలు ఏ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ కేసీఆర్ కానీ ఎన్మల్ ఎవరు ఉంటారు రూమ్లో? ఒక సెక్యూరిటీ గార్డు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్కి ఎవరు ఉంటారు? ఈ క్వార్టర్లో వ్యక్తులు ఉంటారు, ఈ సినిమా పర్సన్ చూసిన వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండగా మిగిలిన వాళ్ళు ఎవరు ఏది చెప్పుకోలేరు. వీళ్ళు దొంగలు కాబట్టి వీళ్ళిద్దరం ఏది చెప్పుకోలేరు. ఆయన ఇండివిజువల్గా కలవడు, జనంలో ఉన్నప్పుడు కలవండి అంటారు. జనంలో ఉన్నప్పుడు సమస్యలు ఏం చెప్పుకుంటారు? నువ్వు పార్టీ స్ట్రెంగ్త్ అవ్వాలంటే ఓపెన్గా చెప్పుకోవాలి, ఎక్కడ ఉందా లేదు. ఒకటి ప్రసాద్ గారు, మొన్న బ్రో సినిమా సంబంధించి ఒక ఈవెంట్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ మీద నేను పోరాటం చేస్తున్నాను అన్నాడు. ముందు రాష్ట్రం మీద పోరాటం అన్నాడు. అలాగే ఆగండి ఆగండి, నేను చేసేది ఆంధ్రప్రదేశ్ మీద, తెలంగాణ మీద కాదన్నాడు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకలాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకలాగా, అంటే సమస్యలు మారిపోతాయా? అక్కడ అక్కడ ఎగురుతంటారు. ఎందుకంటే అక్కడ ఎవరు ఎవరుతంటారు? పవన్ కళ్యాణ్ ఆయన జనసేన అధినేత, అధినేత అయినా కావచ్చు. కేసీఆర్ ఎదురిచ్చే దమ్ము ఉందా? అక్కడ ఉంటున్నాడు, అక్కడ నేను మాట్లాడితే దమ్ము ఉందా? అప్పుడు హైదరాబాద్ మొత్తం పడవలేసి తిరుగుతున్నారు, అక్కడ వరంగల్ ఉంది. ఈ నాటి ఏదో ఈ జనసంఖ్యను ఉపయోగించి ప్రజలకు సర్వీస్ చేయమనంటే పేరు నిలబడుద్ది? 4 కోట్లు పడతాయి కదా తెలంగాణలో. తెలంగాణలో చేయమంటే ఇదే సర్వీస్ అక్కడ చేయమనంటే, బాధితులకు న్యాయం చేయమండి, జన సైనికులని అక్కడ తెలంగాణలో కూడా ఉంది కదా, దమ్ము ఉంటే అక్కడ చేయమనంటే? బాబు గారు కూడా ఉన్నారు. ఇదేమీ చేయకోకుండా ఇక్కడ ఎంతసేపు కూడా నువ్వు చెరపకురా చెడువు అన్నట్టు ఆయన ఏదో ఒక మాట అంటున్నాడు. ఆ సినిమా డైలర్లకి వీళ్ళు రెచ్చిపోతున్నారు. అభిమానులు అబ్బో మా హీరో అయిపోయి అబ్బా రాజకీయంలో కూడా మా వాడు హీరో అనుకున్నట్టుగా వీళ్ళు రెచ్చిపోతున్నారు జన సైనికులు. దీన్ని క్యాచ్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి అధికార ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, దీనికి ఆటోమేటిక్గా వీర మహిళ వీళ్ళందరూ తెగరిచిపోయి బూతులు చేరడం వల్ల ఆటోమేటిక్గా జనాలు పలసన పడిపోతున్నారు. నేను నిజం మాట్లాడుతాను. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓటు బ్యాంక్ పెంచుకున్న ప్రక్రియలో ఈ పథకాలు ఈ రకంగా ప్రవేశపెడుతున్నారు. మీ మన పార్టీ, మన జనసేన పార్టీ అభివృద్ధి చెందాలని ప్రజా సమస్యలు దశాబ్దాలుగా పట్టించుకున్న సమస్యల మీద కానీ మన ప్రజలకు దగ్గర అవ్వాలని చెబుతుంటే నువ్వు వైసీపీ కండ వేసుకొని కోవట్ అంటారు. నిజం చెప్పినా పనికిరాదు వీళ్ళకి. ఎంతసేపు మెడలో కండ వేసుకొని మెడ రుద్దుకుంటా పవన్ కళ్యాణ్ జిందాబాద్ తిరుగు తురుగు అంటే మాత్రం ఓ అసలు రాంప్రసాద్ తిరగలేదంటారు. ఇంతమంది వీడియోలు మాట్లాడారు చేస్తారు, ఒక్కరికి సమస్య తీసుకునే దమ్ము లేదు. అసలు జనసేన నాయకులు అంత పెరిగిద్దమ్మని ఒకళ్ళు లేరబ్బా, ఏ పార్టీలో లేరబ్బా, వీళ్ళు ఎవరో ఒకరు నాయకుల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పుకునే ధైర్యం లేదు. ఎవరికి లేదు ఆన్ కెమెరా ముందు ఛాలెంజ్ చేస్తున్నాను. 99 టీవీలో కూడా అసలు సమస్యను తీసుకెళ్లే దమ్మున్న మగడు ఒకడు ఉన్నారని చెప్పి ఏ రోజున ఛాలెంజ్ చేశారు. ఇవాళ కాదు, ఆయన పక్కన తిరిగి వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి మేమేద ప్రజలకు న్యాయం చేసేస్తా ఉన్నారు. ప్రజలకు దగ్గర అయితే ప్రజల సమస్యలు తెలుతాయి. ప్రజలకు దగ్గర అవ్వకుండా నాయకులకే దగ్గర అవ్వలేని జిల్లా స్థాయి నాయకులు, కింద స్థాయి నాయకులు దగ్గర ఉన్నాడు. రేపు ప్రజలకి ఎంత సమస్యలు వెళ్తే ప్రజలకే న్యాయం చేయగలుగుతారు. ఈ మధ్యకాలంలో ఒక సినిమా రిలీజ్ అయింది, దాని పేరు బ్రో. బ్రో అంటే బ్రదర్. ఆ బ్రోని చూసారా? చూడలేదు. ఎందుకని? ఈ బ్రో హిట్ అయినా సినిమా ఫ్లాప్ అయినా ఏదైనా మా అసలు పవన్ కళ్యాణ్ ఎరగదీశాడు ఎరగేశాను అసలు ఒక డైలాగ్ వినపడతా సేన్ అవుతుందో. ఆదివారం అయినా హాల్స్ ఖాళీగా ఉన్నాయి విజయవాడలో. ఉంటే ఉండొచ్చు. సినిమా అనేది అది ఊహాజనితంగా తీసేది, అది కాదు అసలు రియల్ హీరో అనిపించకుండా సమాజంలో ప్రజా సమస్యల మీద మాట్లాడుకుంటే అది నీ రియల్ హీరో అవుతావు. దాంట్లో మంత్రి గారిని ఉద్దేశించి వ్యంగ్యంగా కొన్ని కామెంట్స్ చేయటం రకరకాలుగా చేశారు. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, పవన్ కళ్యాణ్ హీరో నుంచి నాయకుడికి ఎదలేదు, అభిమానుల నుంచి కార్యకర్తలకు ఎదలేదు. ఇంకా నా సినిమా ప్రపంచంలోనే ఆ ఇల్యూజన్లోనే ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లా ఉంటారు, నేను ఓడిపోవటం ఏంటి, నేను ఓడిపోవటం ఏంటి అని చెప్పి అదే ఇల్యూజన్లో కొట్టుకుంటున్నారు. ఇంకా బయటికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన 4 నెలలు అయినా కానీ నేను ఓడిపోవడం గల కారణాలు ఏంటి కొట్టుకుంటున్నారు, అది బయటికి రారు. అట్టగా పవన్ కళ్యాణ్ కూడా నేనే హీరోనే సినిమా పరిశ్రమ ఎలా అయితే ఉందో రాజకీయ చరిత్ర కూడా ప్రజల్లో కూడా అలాగే ఉంటామని చెప్పేసి ఇల్యూజన్లో ఉన్నారు. రాజకీయం అనేది ఎప్పుడూ కూడా ప్రజలకు మమేకం అయితేనే తప్పించి మీరు ఎన్ని చేసినా కానీ ఎన్ని సినిమాలు తీసినా కానీ ఉపయోగం లేదు. సార్ ఒకటి చెప్పండి ఫైనల్గా, నిన్న ఏదైతే జగనన్న కాలనీలో నీళ్లు చూస్తాకెళ్ళినప్పుడు కొంతమంది జనసేన పార్టీ నాయకులు వచ్చే ప్రభుత్వం మాదే కాబట్టి జగనన్న కాలనీలో అసలు ఎరగదీసే కార్పొరేట్ వసతులు కల్పిస్తాము, ఇంటింటికి వాటర్ పంపులు కరెంటు ఇవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే అంత కాన్ఫిడెంట్గా వచ్చేది జనసేన పార్టీయే ప్రభుత్వం, మా అధ్యక్షుడు సీఎం అని ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షలు ఇల్లు కడతానంటున్నారు, అంటే ఇల్లు కట్టేసి వాటర్ పంపులోనో కరెంటు ఇవ్వకుండా వదిలేసేస్తారా? నా తెలియ కడుగుతాను. వీళ్ళు అధికారంలోకి వస్తే ఏ అధికారంలో వస్తారో నీకు అసలు కింద నీకు కార్యకర్తలు ఏరి, బూత్ కమిటీ మెంబర్స్ ఏరి, నీకు క్యాండిడేట్లు ఏరి నుంచోడానికి, గట్టిగా పట్టుమని నుంచోడానికి
అసలు కష్టపడే వాళ్ళని మీరు గుర్తించలేనప్పుడు అప్పుడు విదేశాల నుంచి ఎవరైతే పోతారో వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు చేసేసి వాళ్ళకి ఈ పక్కన ఉన్న వ్యక్తులు ఉంటారు చూసారా వాళ్ళు డబ్బులు కొట్టేసేస్తున్నారు వాడి దగ్గర ఎంతో కొంత గుంజేసేసి వీడే నాయకుడు అంటున్నారు వాడికేమో మొదలెటో చివరటో తెలియదు నియోజకవర్గం ఏంలో ఎంతమంది ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా తెలియదు వాడికి వాళ్ళని లీడర్ అని చేస్తున్నారు వాడికి ఏమీ తెలియదు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఆ కాశీ పక్కన ఉంటారు పవన్ కళ్యాణ్ వెళ్ళిపోగానే మళ్ళీ అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో ఆ నియోజకవర్గం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ పరిస్థితుల్లో సీఎం ఎలా అవుతారు ఓకే మీ ఎజెండా చెప్పండి ఎస్ మేము గ్రానైట్తో కడతాము ఏసీలు పెడతాము పేదోడు కూడా లగ్జరీ లైఫ్ అనుభవించాలి ఎస్ పెడతాం చెప్పి మీరు ఎజెండాతో రండి ఎస్ దానికి ఆమోదిస్తే ప్రజలు ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తారుగా మీకు ఎజెండా ఏది ఎంతవరకు పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది అసలు ఎజెండా ఏది చెప్పండి ఒక ఎజెండా చెప్పండి నిన్నగా మొన్న పెట్టిన మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థి రామచంద్ర యాదవ్ కూడా మంచి ఎజెండాతో వచ్చాడు మీకు అసలు ఎజెండా ఏది కదా ఇప్పుడు వరకు కులాన్ని కలిపే ఎవరిచిన అంటాడు మెదిలితే కులం కులం ఎత్తాడు ఇవన్నీ ఏంటంటే అభిమానులు చెబుతున్నాం కదా ఎక్కడైతే నమ్మకూడదో ఆ నమ్మకం చూడ నమ్మకద్రోహం ఉండదు ఈ అభిమానులు ఈ రకంగా అడ్డు పెట్టుకొని వాళ్ళకి నమ్మకద్రోహం చేసే ప్రక్రియలో చేస్తున్నారు తప్పించి నిజమైన రాజకీయం అనేది పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు ఎక్కడి నుంచి చేస్తారో చూద్దాం ఓకే మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఒక రకంగా సినిమాలకు సంబంధించిన డ్రామాలు హీరోయిజం చూపించడం తప్ప నిజమైన ఏదైతే రాజకీయానికి సంబంధించిన అంశాలు పరిశీలించట్లేదు అంటున్నారు అనగాని ప్రసాద్ మొత్తమే కూడాను రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు కానీ ఇప్పుడు కానీ గౌరవ యువ ముఖ్యమంత్రి చేసింది ఖచ్చితంగా జగనన్న కాలనీల ఆలోచన ప్రణాళిక చేసిన ముఖ్యమంత్రి ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పి కూడాను ఆయన జోస్యం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ పగటి కళలు మానివేసి ఏదైతే పార్టీని అంటే ఇతర పార్టీ వైసీపీ పార్టీలని తిట్టించడం మాని గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తే బాగుంటుందని చెప్పి కూడాను హితపలుకుతున్నారు వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐటమ్ కోసం అబ్దుల్ అలీ విజయవాడ